నమస్తే ఎన్నో విషయాలు తన అఫర్మేషన్స్ ద్వారా టెక్నిక్స్ ద్వారా మనకి వివరిస్తూ ఉన్నారు విష్ణుమణి బాబు గారు బాబు గారు చెప్పిన ప్రతి విషయాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే లేదా బాబు గారిని ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్కి కాల్ చేయండి ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్తే అండి ఇక చాలా మంది దుఃఖంతో కూడుకున్న జీవితాన్ని చాలా రోజులుగా గడుపుతూ ఉంటారు ఆ దుఃఖం నుంచి బయటపడాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు నాకు ఇలాంటి లైఫ్ అయినా నా లైఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకునే వాళ్ళు బయటపడే ఛాన్సెస్ అసలు ఉన్నాయా అలా మాట్లాడుకుంటూ ఉంటే దాంట్లోనే ఉండిపోతారు అదే అండి విషయాన్ని డైలీ అంటే ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు దుఃఖంతో కూడిన విషయాన్ని వాళ్ళే లోపలికి పంపిస్తున్నారు అంటే రోజు రోజుకి విషాన తాగుతున్నారని అర్థం అంటే తొందరలో వాళ్ళకి పాయిజన్ పని అంటే పనికి రాకుండా పోతారని అర్థం రోజు రోజుకి ఇప్పుడు కష్టాలు ఒక దుఃఖము ఏదో ఏర్పడిపోయిందండి అది సృష్టిలో నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఏర్పడి చేసింది అది వచ్చేసింది దాన్నే ఎందుకు డైలీ ఆలోచిస్తున్నావు ఆ దుఃఖాన్ని ఎందుకు పట్టుకొని పీకలాడుతున్నావు ఎందుకు దాన్ని ఆలోచించడం వల్ల డైలీ రోజు రోజుకి ఆయుష్ ఆయుష్ తగ్గుతా తగ్గుతూ ఉంటుంది నీకు అంటే లోపలికి ఏం పంపిస్తున్నావు నీ మైండ్లో ఏం ట్రైనింగ్ అవుతున్నది విషం విషానికి సంబంధించింది అది విషమే అండి ఒరిజినల్ పాయిజన్ అదే నువ్వు రోజు దుఃఖాన్ని దుఃఖాన్నిచ్చినావంటే ఒక దుఃఖం వంద దుఃఖాన్ని తీసుకొస్తది నువ్వు ఒక్కసారి పట్టుకుంటే వంద అని చెప్పేసాను ఇంకా ఆ దేవత వచ్చి కూర్చుంటది నీకు ప్రతి రోజు ఏడవడానికి సూపర్ మనిషి దొరికింది నాకు మన ఇంట్లో ఇదే పర్మనెంట్ ఇల్లు ఇదే దుఃఖాన్ని పట్టిస్తానే ఉంటది నువ్వు ఏడ్చుకుంటానే ఉంటావు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది ఏంది దుఃఖం నేను ఏడిపించడానికి అది కూర్చొని వచ్చి ఉంటది దీనికి కారణం నువ్వే విషయం పంపిస్తున్నది నువ్వే ఎందుకు అలా పంపిస్తున్నావు ఏం జరిగిపోయిందని ఏం జరిగింది ఇక్కడ జరిగిందండి ఇప్పుడు ఎంతో మంది ఉన్న ఆస్తినంతా అంతా కూడా మళ్ళీ ఒక్కడ నుంచి కొత్త జీవితంలో స్టార్ట్ చేసి ఎదిగిన వాళ్ళు బోల్డ్ బోల్డ్ మంది లేదా లేదా వాళ్ళంతా వాళ్ళ ఇది కదా విషయాన్ని దగ్గర ఆలోచిస్తారా ఎలాగైనా పోయిందని మళ్ళీ సంపాదించాలని ఆలోచన పెట్టినారు కాబట్టి తీసుకుని వెళ్తాది అక్కడికి నువ్వు ఉన్న కష్టాన్ని వదులుకోవాలి జరిగింది కదా ఏదో జరిగిపోయింది కదా దాన్ని పక్కన పెట్టు పక్కన పెట్టు టచ్ అవుతానే ఉంటుంది టచ్ అవుతున్నా కానీ సృష్టికర్త నువ్వే సృష్టించుకోవాలి మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవాలి లేదు ఇది కాదు ఏదో ఒక మార్గం పుడతుంది నేను ఏదో ఒకటి చేస్తాను నా వల్ల అవుతుంది అనేసి పోతా ఉండు దీన్నంతా దీంట్లో నుంచి బయటపడాలంటే ఆ దుఃఖంలో నుంచి బయటపడాలంటే నీతో నువ్వు మాట్లాడాలి నీతో నువ్వు మాట్లాడాలి అది పోవాలి బయట అది వెళ్ళిపోవాలి బయట వెళ్ళిపోవాలి మనసులు మైండ్ మైండ్లో కూరుకునేసింది అర్థం పెట్టుకోండి అర్థం మొదలు నిలబడండి ఎందుకు ఇలా ఉన్నావు ఏం జ్యోతి ఏమైంది ఏం జరిగింది ఎందుకు ఎలా ఉన్నావు ఇక ఇది జరిగిందంటే ఇది మన జీవితం జరిగింది అంటే నీ మంచి కోసమే అంటే ఇప్పుడు నువ్వు మేల్కొంటావు ఇన్నాళ్ళు మేల్కోవాలని నువ్వు ఇప్పుడే కదా మేల్కొన్నావు జరిగింది కానీ కాబట్టి నువ్వు మేల్కొన్నావు ఇంకా నీ జీవితం అద్భుతంగా ఉండబడుతుంది ఎందుకు ఎలా ఉన్నావు పక్కన పెట్టు ఉన్నతంగా ఆలోచన ఆలోచించడానికి మాట్లాడు ఏదో ఒకటి సాధించాలి నేను ఏదో ఒకటి చేయాలి అది ఏది ఏది చేస్తే నేను బాగుపడతాను ఏది చేస్తే నేను దీంట్లో నుంచి బయటపడతాను నేను మంచి జీవితాన్ని అనుభవించాలి అనేసి పాజిటివ్గా ఆలోచించుకోవాలి మాట్లాడుకో అర్థం మాట్లాడుకో నీతో నువ్వు మాట్లాడుకో ఎవరు లేనప్పుడు మాట్లాడు బయట మాట్లాడిన పిచ్చోళ్ళు అనుకుంటారు పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారని భయపడతారు మీరు పక్కన వాళ్ళు అనుకున్నా భయపడేది లేదు ఎవరు అనుకున్నా భయపడకూడదు అప్పుడే మనం ఎదుగుదల స్టార్ట్ అవుతుంది ఆయన ఏం చేస్తావు ఇక్కడ అనుకుంటున్నావు ఇక్కడ మీరేమనుకుంటున్నావు ఇలా నువ్వు ఎవరు లేదు కాబట్టి నీతో నువ్వు మాట్లాడుకో ఇలా మాట్లాడుకోవడం వల్ల డైలీ ట్రైనింగ్ అవుతుంది రోజు రోజుకి నీకు కొద్ది కొద్దిగా మార్పు ఏర్పడుతుంది నీ మైండ్ ద్వారా నీ మైండ్ ద్వారా ట్రైనింగ్ అయిపోయి మార్పు ఏర్పడుతుంది నిజంగానే కూర్చున్నప్పుడు ఈ దుఃఖాన్ని ఆలోచించమంటుంది అప్పుడు పడదు ఎందుకు అది అవసరం లేదు ఏదో ఒకటి సాధిస్తారు నా వల్ల అవుతుంది అవుతుంది అని ఆలోచన పడుతుంది అంటే విషయం అనేది మర్చిపోతుంది ఆ విషయం లోపల దుఃఖాన్ని పంపిస్తున్నవే ఇప్పుడు ఈ ఇంకొక దేవత కూర్చొని ఏడిపిస్తుంది దానికి వచ్చినది ఆమె కూడా ఉండదు నీ దగ్గర నువ్వు పాజిటివ్ మారినప్పుడు ఆమె కూడా వెళ్ళిపోతుంది జారుకునేస్తుంది అందుకే ఇద్దరు చెప్పాను ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ పాజిటివ్ పట్టుకుంటుంది నెగిటివ్ వెళ్ళిపోతుంది ఇలా ఆలోచించి నీతో నువ్వు మాట్లాడినప్పుడు నర్ మైండ్ ట్రైనింగ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఇన్నాళ్ళు వచ్చి విషయాన్ని ఇచ్చినావు అది విషయం తనే పంపిస్తూనే అది దుఃఖాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్ నీతో నువ్వు మాట్లాడు అది రిలీఫ్ అవ్వాలండి మైండ్ల నుంచి బయట వచ్చేయాలి అది లేకపోతే బయట రాదు బయట రాకపోయిందంటే నువ్వు నువ్వు ఆలోచించలేవు అది రాలేదు అందుకే చెప్తా ఉంటారు అయ్యో నా మనసు అంతా భారం అయిపోయిందే ఏదో పట్టుకోవడదే ఈ బాధలన్నీ ఇలా ఉండదు అంటే దాన్ని చెప్పాలి వాళ్ళకి ఎవరు దొరకలా బయట చెప్పేయాలి వాళ్ళకి ఎవరు దొరికితే చెప్పాలి ఎవరు పోతారని కూడా చూస్తుంటారు కొంతమంది ఏదైనా జరిగితే అప్పుడే చెప్పేయాలి కొంతమందికి ఆలోచన అనమాట అది చెప్పకపోతే వాళ్ళకి నిద్రపడదు అది ఏది చెప్పాలి అనేది కూడా తెలియదు మళ్ళీ అన్ని చెప్పేస్తారు అలా ఉండకూడదు నీతో నువ్వు చెప్పుకో ఆ దుఃఖాన్ని ఎవరితో చెప్పకూడదు ఎవరితో షేర్ చేయకూడదు నీతో షేర్ చేసుకో నీతో మాట్లాడేదానికి ఒక వ్యక్తి కావాలి కదా చెప్పాలి కదా ఆ దుఃఖాన్ని అంత బయట పంపించాలి కదా అదే అర్థం జరుగుతుంది నిలబడు నీతో నువ్వు మాట్లాడుతుంటారు అదే నిలబడినప్పుడు నిన్ను గురించి గొప్పగా చెప్పుకున్నాడు ఫస్ట్ వచ్చి ఫస్ట్ పోతానే గొప్పగా చెప్పలేవు ఎందుకంటే పంపించి నెగిటివ్ లో ఉన్నావు కదా పోయేసి మాట్లాడు ఎందుకు ఇలా ఉన్నాను ఏమైంది నాకు ఇది జరిగింది అంటే మంచి కోసమే కదా ఎందుకు చెడ్డ ఎందుకు దీన్ని పట్టుకొని పీకిలాడాలి ఇది జరిగి తింది నా జీవితం కాదు ఎంతైనా ఉంది కదా ఏమి దీని దగ్గర నేను బయట రాలేనా వస్తాను నా వల్ల అవుతుంది ఇలాంటి మాటలు మాట్లాడండి మీతో మీరు మాట్లాడండి మాట్లాడక మాట్లాడక తినగా తినగా తీయకుండా అన్నట్టు మాట్లాడి కొంచెం కొంచెం రిలీఫ్ అవుతుంది మైండ్లో నుంచి తర్వాత నీ గురించి గొప్ప పొగుడు నిన్ను నువ్వు పొగుడుకో నేను సాధించడానికి పుట్టాను నేను సాధిస్తాను నాకు ధైర్యం ఎక్కువ తెలివి ఎక్కువ నేను అదృష్టవంతురాల్ని ఏ పని అయినా చేయగలను నేను ఎలాగైనా ఎదగలను ఇలాంటి మాటలు నీ గురించి నువ్వు చెప్పుకో డైలీ ట్రైనింగ్ ఇచ్చుకో ఒక రోజుతో జరగదండి ఇది ఒక రోజు సార్ ఇప్పుడు వీడియోలు చూసేసిన వెంటనే సార్ ఇలా మూడు రోజులు చేస్తే చాలా సార్ ఐదు రోజులు చేస్తే చాలా సార్ అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు ఇలాంటి వీడియోల వల్ల మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి నాకు పనులు ఏమ్మా నీ మైండ్లో ఉండేది పోయేదాకా చెయ్యమ్మా దినము డబ్బు వస్తే వద్దంటావంట లేదు సార్ వద్దనా సార్ అంటే దినము చెయ్యమే దినము అనుభవిస్తే మాత్రం వద్దు వద్దు కదా దినము చేయడానికి రోజులు ఎందుకు లెక్కేస్తావో ఎందుకు రోజులు లెక్క పెట్టమంటామంటే ఇరవై ఒక రోజులు ఎందుకు చెప్తాం తెలుసా నీ ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అవుతుంది మళ్ళీ నిన్ను మానుకోని మరి ఇది ఏది బాగుంది నేను ఫ్రీగా ఉన్నాను కొంచెం యాక్టివ్గా ఉంది మనసులో భారం లేదే కొంచెం యాక్టివ్ వచ్చేస్తుంది అప్పుడు ఇరవై ఒక రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసిన అంటే నలభై ఐదు లోపల సక్సెస్ లో కూడా పడతాను ఆటోమేటిక్ పాజిటివ్ వచ్చేస్తుంది నీ మైండ్ ఇలా మాట్లాడుతూ ఉండాలి అందుకే ఫీడ్బ్యాక్ లు చూడండి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మీరు అడిగిన ఆన్సర్లకు ఉన్నాయి వాళ్ళ కష్టాల్లో చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు వైజాగ్ ఫీడ్బ్యాక్ చూడు నా క్లాసులో ఉన్నాయి కదా వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ అనంతపూర్ కార్నవల్ తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా వైజాగ్ లో చూడు విజయవాడలో చూడు హైదరాబాద్ లో చూడు రాజమండ్రిలో చూడు చనిపోవాలనుకుంటే వాళ్ళ విషం అని బాబు ఎలా అనేది వాళ్లే చెప్తున్నారు లైవ్ లో ఏం చెప్తున్నారు చనిపోవాలి ఇంక ఇంతేనా జీవితం అని డైలీ కుంగిపోతున్నాడు ఇంట్లో నువ్వు చెప్పినట్టు విషయం డైలీ విషయం తాగుతున్నాడు విషయాన్ని దంచుకునే ఇంక సరిపోవాలనుకున్నాడు తర్వాత వీడియోలో ఏదో టచ్ అవ్వడం ఆ సృష్టి ధర్మం అండి నీకు ఎప్పుడు నీకు ఎలా పంపించాలన్నా చేస్తుంది నిన్ను ఎలా టచ్ చేయాలి ఊరితో టచ్ చేయించాలని టచ్ చేపిస్తుంది కొత్త వ్యక్తులు కూడా పరిచయం చేయిస్తుంది నీతో నీ ఎదగడానికి అంటే ఇది కాదు నీ జీవితం అని తెలియజేస్తుంది నా వీడియోలు చూడటం ఏంది నాతో ఊరు బయట వచ్చి నాతో అరవడం ఏంది ఏడవడం ఏంది నేను చెప్పించడం ఏంది ఆయన ఎలా లైవ్ లైవ్లో ఉంది కాబట్టి ఏదైనా సాధ్యం నీతో నువ్వు మాట్లాడు ఆలోచన మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో కొంచెం నీట్ గా తయారవు ఆ దుఃఖం పోతుంది విషం అనేది దూరం వెళ్తాది పాసివ్కి వచ్చేస్తుంది మైండ్ అప్పుడు ఏదో ఒకటి నీకు రూపం నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది ఇది చెయ్యాలి అని పుట్టుకొస్తుంది దాన్ని చేసి పారే ఎదుగుదలని స్టార్ట్ అయిపోతుంది అంటే రోజు మనం దుఃఖాన్ని పట్టించడం అనేది విషం తాగినట్టే లెక్క రోజు కొద్దిగా తాగినట్టే లెక్క విషం అంటే దుఃఖంతో డైలీ ఎవరైతే కురుకుపోతుంటారో రోజుకు ఒక సుక్క తాగినట్టు లెక్క అనుకోండి డైలీ ఒక డ్రాప్స్ లోపల పంపిస్తున్నారు విషం మీరే పంపించుకుంటున్నారు ఈ రోజు రోజు పెరగడం కొద్దా ఒక రోజుకే మనం ఈ జీవితం మద్దు ఇంకా ఆత్మహత్య నువ్వే దీనికి నువ్వే అంతే విషం లోపలికి వెళ్ళి ఉండదు కాబట్టి తీసుకెళ్ళింది విషం తాగేసిన పుల్ల అయిపోయింది పదంబా గాడి పదమా పదంబా కాటికి ఇది అవసరమా ఇది అవసరమా మనకి ఆయన పక్కన పెట్టు ఇలా నీతో నువ్వు మాట్లాడు ఇలా చెయ్యి జీవితం అద్భుతంగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఈ రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు నాతో నేను మాట్లాడి పాసివ్ ఆలోచించి నేను అన్ని విధాలుగా పాస్టివ్ వచ్చి నేను కోరుకున్న జీవితాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు మనీ సో సక్సెస్ కి ఫార్ములా చెప్పేశారు ఒక రకంగా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది మనం ఏదైతే థింక్ చేస్తామో మనం ఏదైతే గట్టిగా నమ్ముకుంటామో అది హండ్రెడ్ పర్సెంట్ మనకి రావాల్సిందే విషయాలు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు విష్ణోమోహన్ బాబు గారు మీరు క్లారిటీగా చెప్పారు పాటించి చూడండి ఒకవేళ ఈ టెక్నిక్ అర్థం కాలేదు అంటే ఏంటి ఎలా అనేది కనుక్కోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే